పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ భోజనశాలను పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆహారం లేనిదే ఏ జీవి జీవించలేదని, మన పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారని, ఆహారం కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారితో కలిసి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రారంభించి దాదాపు 5.5 సంవత్సరాలుగా సిరిసిల్లలో పేద ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్నపూర్ణ భోజనశాల ద్వారా రోజు 100 మందికి భోజనాన్ని అందిస్తున్నామని అన్నారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ డి లావణ్య, కౌన్సిలర్ సభ్యులు గెట్యాల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి, గ్రంథాలయం అధికారులు, సిబ్బంది, ప్రజలు మరియు విద్యార్థులు ఉన్నారు.